ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ధర్మం, ధర్మం మారుతుంది, సత్యము మారదు, మారనిది సత్యము, మారని సత్యమును ఆధారము చేసుకుని ధర్మం మారుతుంటుంది. ఇటువంటి మారని సత్యము ఏది ఉందో అది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి లోపల అసలు ఎప్పుడూ తలుచుకోలేదు. ఈ లోకమంతా ఎవడిలో పుట్టింది, ఎవడిలో పెరుగుతోంది, ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు సృష్టి, ఎవ్వడు కృంచు పెంచు, ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు ఈ విధమున మనుచు వెనుచు హేవారతుడై, ఎవడు సృష్టిస్తున్నాడు, ఎవడు పెంచుతున్నాడు, ఎవడు పెద్దది చేస్తున్నాడు, ఎవడు తుంచేస్తున్నాడు, ఎవరు ఈ ప్రాణులన్నింటినీ కాపాడుతున్నాడు, ఎందుకు ఈ అండాండ పిండాండ బ్రహ్మాండములన్నీ తిరుగుతున్నాయి అని ఒకనాడు ఈశ్వరుడు గురించి ఆలోచిస్తే అది సత్యము. భాగవతాన్ని సంస్కృతంలో మహానుభావుడు ద్వాదశ స్కందములలో ప్రవచనం చేశాడు వ్యాసుడు. చేస్తే మన అదృష్టం ఏమిటో అని తెలిసా అండి, దాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు పోతనామాక్షులు గారు. పోతనగారంటే నాకు ఎంత ప్రీతో ఎంత భక్తో, అంటే మీలో ఎవరికన్నా గొప్పవాడిని కాదు ఆ విషయంలో, మీ అందరికీ పోతనగారంటే మహాభక్తి. అయితే పోతనగారిలో మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. మనకి ముగ్గురు రాజులు ఉన్నారండి, ఒకరు త్యాగరాజు, ఒకరు పోతరాజు, ఒకరు గోపరాజు. వీళ్ళు ముగ్గురి పేర్లలో రాసరికం ఉంది. వీళ్ళు ముగ్గురు భగవంతుణ్ణి సేవించారు, సేవించి ఛీ మాకు ఈ దిక్కుమాలిన రాసరికం అక్కర్లేదని తీసవతలు పారేశారు. పారేసి గోపరాజు గారేమో సాక్షాత్తుగా రామదాసు గారు అయిపోయారు, త్యాగరాజు గారేమో త్యాగయ్య అయిపోయారు, పోతరాజు గారేమో పోతన్న అయిపోయారు. ముగ్గురు రాచరికాల్ని తీసి అవతల పారేసి ఈశ్వరుడి పాదముల దగ్గర దాస్యమును అభిలషించారు. వీళ్ళు ముగ్గురు జగత్తుని ఏలి భక్తిని పంచిపెట్టేశారు. ఆ పోతనగారు ఆయన జీవించింది కేవలం కొద్ది భూమి ఉండేది, నాగలి పట్టి. మనం సాధారణంగా ఒక మాట అంటుంటాం, ఏమిటంటే భాగవతం చదువుకుందాం, రామాయణం చదువుకుందాం అని ఉంటుంది. కానీ ఎక్కడండి ఆఫీసు, వెళ్ళడం రావడం, ఇల్లు, ఇంటికి వచ్చిన తర్వాత సంసారం, ఇందులో భాగవతం 12 స్కంధాలు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండి? కుదరట్లేదు, చదవదాం అని ఉండదు, ఏమిటి నాకు చదవాలని ఉంటుంది అంటాం. కానీ మీరు పోతనగారి జీవితాన్ని తీసుకోండి. మహానుభావుడు ఒక చిన్న పొలం ఉండేది, అది కూడా ఏకశిలానగరం ఊరుగల్లికి దగ్గరలో ఉండేవారు. ఉండి ఆ పొలం దున్నుకుని ఎప్పుడు నాగలి పట్టారో, ఎప్పుడు పొలం దున్నారో, ఎప్పుడు విత్తనాలు చల్లారో, ఎప్పుడు మంచం మీద కూర్చున్నారో తెలియదు. త్రికాలముల యందు సంధ్యావందనం చేసుకుని ఒకనకొక నాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్నటువంటి సమయంలో వారు గోదావరి నదిలో స్నానం చేసి ఒక సైకతం మీద కూర్చుని ధ్యానమగ్నులై అరమోట్పు నేత్రములతో కూర్చునున్నారు. కూర్చునుండగా వారికి రామచంద్రమూర్తి యొక్క సాక్షాత్కారమైంది. పోతనా, నీ జన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను, అందుకే ఏం చేస్తావో తెలుసా, నువ్వు మహాభాగవతాన్ని ఆంధ్రీకరించు, తెలుగులో రాయి అన్నారు. అంటే వెంటనే నమస్కరించి పోతనగారు అన్నారు, అయ్యా మీరు ఆనతిచ్చారు, నేను వ్రాయడం ఏమిటి భాగవతం? పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద విరుండు గాథ పలుకగనేలా. ఎంత వినయంతో చెప్పారో చూడండి. పలికెడిది భాగవతమట, నేను భాగవతాన్ని రచించడం ప్రారంభం చేస్తున్నాను. కానీ పోతన, భాగవతాన్ని రచిస్తున్నవాడు పలికించు విభుండు రామభద్రుండట, నా వెనకాతల ఉండి నా చేత పలికిస్తున్నవాడు ఉన్నాడే, వాడు రామభద్రుడు, రామచంద్రమూర్తి పలికిస్తున్నాడు. ఏ నీతోనే ఎందుకు పలికిస్తున్నాడు? నే పలికిన భవహరమగునట, ఎన్ని కోట్ల జన్మలు దారి తప్పి తిరిగావో, అంత తొందరగా పోతుందా నీ పాపం? ఆ పాపం పోగొట్టడానికి నీతో భాగవతం రచింపచేస్తున్నాను. నే పలికిన భవహరమగునట, పలికెద విరుండు గాథ పలుకగనేలా. ఇంకొక గాథ నేను ఎందుకు పలకాలి? నా చేత ఈశ్వరుడు ఏది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతాను. ఇందులో ఒక గమ్మత్తుందండి. ఈ మాట చెప్పి పోతనగారు వెంటనే అన్నారు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. చేతులారంగ శివుని పూజింపడేని, పరమశివుణ్ణి పూజించి తీరాలి. ఏమండి, ఏం శ్రీ మహావిష్ణువుని పూజించకూడదా? పలికించు విభుండు రామభద్రుండట అన్నారు కదా, ఏం రామచంద్రమూర్తిని పూజించకూడదా, కృష్ణుణ్ణి పూజించకూడదా, శివుణ్ణి పూజించమని పోతనగారు ఎందుకు చెప్పారు అంటే, పరమశివుణ్ణి మనం లింగరూపంలో ఆరాధన చేస్తాం. లింగరూపానికి కాళ్ళు చేతులు ఉన్నాయా? మీరు ఒకసారి ఆలోచన చేయండి.
కాళ్ళు చేతులు ఉన్నటువంటి ఒక గొప్ప మూర్తి ముందు మీరు కూర్చుంటే మీ మనస్సు తెలిసో తెలియకో దాని యందు మగ్నమవుతుంది. భయ ఎంత బాగున్నాడో, స్వామి ఎంత బాగున్నాడో అని మీ మనస్సు అక్కడ నిలబడుతుంది. కాళ్ళు చేతులు లేవు, అలాగని రూపం లేకుండా లేదు. రూపము ఉంది, రూపము లేదు. లింగానికి కాళ్ళు చేతులు ఎక్కడున్నాయి? కాళ్ళు చేతులు లేవు. పోనీ అసలు రూపం లేదంటావా? ఏదో ఒక రూపం ఉంది శివలింగానికి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? రూపము లేదు, రూపమున్నది. అరూపరూపి, అరూపరూపి అయినటువంటి లింగమును ఆరాధన చెయ్యాలంటే మీరు సాధన యందు ఒక మెట్టు పైకెక్కిన వారయ్యుండి ఉండాలి. లేకపోతే మీరు అక్కడ నిలబడలేరు. లింగము ముందు కూర్చుని పూజ చేయడం కష్టం, మీ మనస్సు నిలబడదు. ఏముంటుంది ఇందులో అని నేను నిండిపోయినండి? దాని మీద పాలెందుకు పోయడం? దాని మీద పెరుగెందుకు పోయడం? దానికి ఏమైనా కాళ్ళున్నాయా, చేతులున్నాయా, ఏమిటి పోయినాం? అసలు దీనికి ముఖం ఎటు ఉందండి అని అడిగాడు ఒక ఆయన. శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఏమండి దీని ముఖం ఎటు అని అడిగారు అనుకోండి, వెంటనే పెద్ద ఆయన అన్నాడు, అన్ని వేపుల ముఖం, నువ్వు ఎటు విభూతి ఎట్టి బొట్టెడితే అటు ముఖం. అయితే శివలింగానికి నాలుగు పక్కలకు వచ్చిన నలుగురు నాలుగు పక్కల విభూతి ఎట్టి బొట్టెడితే నాలుగు పక్కల ముఖం ఉంది. సరే, పైన ఒక ఆయన గంధం రాసి బొట్టెడితే పైన ముఖం ఉంది. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశాన వలన ఐదు ముఖాలతో ఉన్నాడు. అంటే ఈశ్వరుడు అంతటా చూస్తున్నాడు. ఈ భావనతో నువ్వు లింగమును అర్చన చేస్తున్నావంటే నీకు లోకమంతా లింగస్వరూపంగా కనపడడం ప్రారంభమైపోయింది. ఉదయగ్రామము పనవట్టము అభిషేక ప్రవాహంబు వార్ధి ధరీధాంతము ధూపధూమము జలదీప ప్రభారాశి కౌముది తారానివహంబుల ధృత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్నంటాడు ధూర్జితి కాళహస్తీశ్వర మహాత్యంలో. నాకు అంతటా శివలింగమే కనపడుతోంది అంటాడు. నీ రూపంబు తలంపగా తుది మొదల్ నేగాన నీవైన చోరారాయమ్మని అంచు చెప్పవు వృధారంభంబు లింకేటికిన్ పాలన్ముంచుము నిటముంచుమిక నిన్నే నమ్మినాడంజు మీ శ్రీరామార్చిత పాద పద్మయుగళా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నిన్ను చూడాలి అంటే లోకమంతటా నిండిపోయి ఉన్నావు, నేను ఎలా చూడగలను? నాకు చేత కావట్లేదు. నువ్వే వచ్చి నాకు చెప్పి నా చేత చూడడం ఎలాగో నేను చూసి ధన్యుడనయ్యేటట్టు నువ్వు చెయ్యాలి తండ్రి అంటాడు. అటువంటి లింగ పూజ ప్రయత్నపూర్వకంగా చేసి తీరాలి ఉదయకాలమునందు. అందుచేత చేతులారంగా శివుని పూజింపడే. మేము శివ పూజ చేస్తామండి, మేము శైవులమండి, కాబట్టి మేము విష్ణువుని పూజించమండి, మేము విష్ణునామం చెప్పమండి అని అనకూడదు. నోరు నవ్వంగా ఎలా కీర్తించాలట? నీ కొడుక్కి ఒక ర్యాంక్ వస్తే కనపడ్డవాడికి, కనపడని వాడికి అందరికీ వెళ్ళి చెప్పుకుంటావే. నువ్వు జీవితంలో ఇంత విషయం సాధిస్తే అయిన వాడికి కానివాడికి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్తుంటావే. అటువంటిది నీ లోకమునంతటినీ రక్షించి ఇన్ని అవతారములెత్తి అజాయమానో బహుధా విజాయితేని రూపము తీసుకోవలసినటువంటి అవసరము లేనివాడు మన కొరకని ఒక రూపమును తీసుకుని రాక్షస సంహారము చేసి మనను రక్షించినటువంటి మహాపురుషుడైనటువంటి పరమాత్మ యొక్క గుణగణములను వర్ణించడానికి నీ నోరు నొప్పి పెట్టేటట్టుగా నువ్వు వర్ణించని నాడు నీ నోరు ఒక నోరా ఢమఢమధ్వని తోటి ఢక్కగాక, అది ఢమఢమధ్వని చేసేటటువంటి ఢక్క అంతే. అటువంటిది నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని శివకేశవులయందు భేదమును పాటించకుండా విష్ణువు గురించి చెప్పవలసి వచ్చినప్పుడు పొంగిపోయి చెప్పగలగాలి. ఆరాధన చేసినప్పుడు పొంగిపోతూ అభిషేకం చేసి పూజించగలగాలి. దయయు సత్యంబు లోనుగా తలపడేని, ఎంత గొప్ప మాట వేసారో చూడండి. సత్యం అంటే ఏమిటండి? మారనిది సత్యము, మారేది ధర్మము. ధర్మము క్షణక్షణం మారిపోతుంది. ఇప్పుడు నేను ఏ ధర్మంలో ఉన్నాను? ప్రవచనం చేసే ధర్మంలో ఉన్నాను. కాశ్యపాగి నేను కిందకి దిగిపోతాను, అయ్యప్ప స్వామి వారి దర్శనానికి ఎడతాను, అప్పుడు నేనే ధర్మంలో ఉంటాను, భాగవత ధర్మంలో ఉంటాను. రెండు చేతులు కైమోడ్చి స్వామి ముందు నమస్కరిస్తూ నిలబడతాను. అంతేగాని అక్కడ కూడా అయ్యప్ప స్వామి వారికి నేనేదో చెప్తానని చెప్పను కదా, ధర్మం మారిపోయింది. అందుకని తండ్రి ముందు కడితే కొడుకు ధర్మం, భార్య ముందు కడితే భర్తృధర్మం, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ధర్మం. ధర్మం మారుతుంది, సత్యము మారదు. మారనిది సత్యము, మారని సత్యమును ఆధారము చేసుకుని ధర్మం మారుతుంటుంది. ఇటువంటి మారని సత్యము ఏది ఉందో అది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి లోపల అసలు ఎప్పుడూ తలుచుకోలేదు. ఈ లోకమంతా ఎవడిలో పుట్టింది, ఎవడిలో పెరుగుతోంది, ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు సృష్టి, ఎవ్వడు పృంచు పెంచు, ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు ఈ విధమున మనుచు బెనుచు హేలారతుడై, ఎవడు సృష్టిస్తున్నాడు, ఎవడు పెంచుతున్నాడు, ఎవడు పెద్దది చేస్తున్నాడు, ఎవడు తృంచేస్తున్నాడు, ఎవరు ఈ ప్రాణులన్నింటినీ కాపాడుతున్నాడు, ఎందుకు ఈ అండాండ పిండాండ బ్రహ్మాండములన్నీ తిరుగుతున్నాయి అని ఒకనాడు ఈశ్వరుడు గురించి ఆలోచిస్తే అది సత్యము. ఆ సత్యమును గురించి ఆలోచిస్తే అంతటా ఉన్నది పరమాత్మయే. కావ్యకంఠ గణపతి మునికి ఉమాదేవి ఎక్కడ సాక్షాత్కరించిందో మీకు తెలుసా? ఉమాదేవిని కావ్యకంఠ గణపతి ముని ఎక్కడ చూశారో తెలుసా అండి? నిన్న లేనటువంటి గడ్డి పరక ఇవాళ
వడ్డుగింజలోంచి కొద్దిగా పైకొచ్చి సూర్యకిరణం పడేటప్పటికే ఆకుపచ్చ రంగుతో అటూ ఇటూ కదులుతున్నటువంటి తేజస్సుతో నిండిన వెల్లివిరుస్తున్న ఆకుపచ్చతనంతో ఉన్నటువంటి గడ్డిపరకలో ఉమాదేవి అమ్మవారు ఉన్నది, శక్తి రూపిణియే, ఇది మా అమ్మంటే అని గడ్డిపరకని చూసి ఉమాసహస్రం చెప్పి పొంగిపోయాడు కావ్యకంఠ గణపతి ముని. అలా చూడగలిగిన శక్తి నీకుంటే నీకు అంతటా బ్రహ్మమే ఉన్నది. అప్పుడు నువ్వు దేని పట్ల ద్వేషిస్తావు, దేన్ని కోపగించుకుంటావు, దేని మీద నువ్వు అసహ్యాన్ని పెంచుకుంటావు? ఒక ధర్మాన్ని నిర్వర్తించడానికి నువ్వు శాసనం చేస్తావంతే, కానీ ఇక్కడ మాత్రం లోకమంతటా బ్రహ్మమును చూస్తుంటావు. అలా చూడడం దయ కలిగి ఉండడం ప్రాణుల యందు.